ఆంధ్రప్రదేశ్ ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చేగల దానికి ఒక పేరు పెట్టిన లోకల్ ఫేక్ సమ్మిట్ లోకల్ అని ఎందుకు పెట్టానో ప్రజలు తెలుసు దీంట్లో ఒక్క అంతర్జాతీయ సంస్థ లేదు పెట్టుబడి పెట్టే రెండోది ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదిర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం కాగితాలు ఉంటాయి తెలిసి చూపిస్తాం ప్రజలకు మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ గాని తెలిసి చూపించలా ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారి దొతే నాకు వీడియో కూడా చూశా నాకు అర్థంలా అడు గుసు గుసు మాడుకొని కనీసం తెరవలేదు అంటే పెట్టుబడి పెడుతున్నారా లేదో నాకు తెలియదు కనీసం పుస్తకం తెరవలేదు సంతకాలు చూపించలేదు ఇంకో విచిత్రం ఏంటంటే 378 ఎంఓయులు జరిగినాయి చెప్తే దాంట్లో కేవలం 70 కంపెనీల పేర్లు బయటపెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉండేది ప్రతిపక్ష పార్టీలు చూసుకునే ఉండేది ఏ కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు అది కంపెనీ పరిస్థితి సో అది మొదటి ఫేక్ రెండో ఫేక్ చెప్పాలి ఇండోసోల్ అన్న కంపెనీ దీంట్లో డైరెక్టర్లందరూ పులివెందలకు చెందిన వాళ్ళు ఈ కంపెనీ 2022లో ఇన్కార్పొరేట్ అయింది దాని పేడ్ అప్ క్యాపిటల్ 1 లక్ష రూపాయలు మళ్ళీ స్పష్టంగా చెప్తా 1 లక్ష రూపాయలు పేడ్ అప్ క్యాపిటల్ ఈ కంపెనీకి ఈ కంపెనీ అంటారు ఆంధ్ర రాష్ట్రంలో 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుందండి క్షమించాలి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉన్న కంపెనీ 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అంటే ఎక్కడ పోతుందో ఆలోచించండి మీరు ఈ కంపెనీకి ఇప్పుడు ఏకంగా 25,000 ఎకరాలు కర్నూలు కడప కృష్ణా జిల్లాలో భూములు ఈ కంపెనీకి ఇస్తున్నారు అంటే 1 లక్ష రూపాయల క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇలాంటి ప్రాజెక్టులు ఎట్లా అమలు చేస్తున్నో సూటిగా నేను జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా రెండో ఫేక్ మూడో ఫేక్ ఏబీసీ కంపెనీ పేరే ఏబీసీ 120 కోట్ల టర్న్ ఓవర్ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం 250 మంది ఆ కంపెనీ 120,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట 120 కోట్ల టర్న్ ఓవర్ 250 మంది పనిచేసే పరిశ్రమ 120,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు ఈ ఒప్పందాలు చూస్తున్నా కొంచెం ఎందుకనిపించింది రెన్యూబుల్ ఎనర్జీ అంటే ప్రధానంగా సోలార్ ఎనర్జీ 71% ఉంది సుమారుగా 9,57,139 కోట్ల రూపాయలు ఇది కానీ ఒకసారి మనం డివైడ్ చేస్తాం అంటే మెగావాట్ కి అయ్యే ఖర్చు సుమారుగా 4.5 నుంచి 5 కోట్లండి డివైడ్ చేస్తే 2 లక్షల మెగావాట్లు 2 లక్షల మెగావాట్లు 2 లక్షల మెగావాట్లు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలంటే సోలార్ 10 లక్షల ఎకరాలు కావాలండి ఇది ప్లాంట్ ఇన్స్టాల్ చేసేదానికి 10 లక్షల ఎకరాలు కావాలి అండ్ ఇదంతా ఇవాక్యుయేట్ చేసేదానికి లైన్స్ కావాలి భారతదేశంలో పీక్ కన్సంప్షన్ 2 లక్షల 50 మెగావాట్లు పీక్ కన్సంప్షన్ మొన్న పోయిన సంవత్సరం జూన్ 2022 జూన్ అనుకుంటాం 2 లక్షల 50 మెగావాట్లు సో ఈ గ్రిడ్ కి అంటే 10 లక్షల ఎకరాలు 2 లక్షల మెగావాట్లు అంటే ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారు ఒకసారి చూడండి ఆంధ్ర రాష్ట్రం పీక్ కన్సంప్షన్ 11,448 మెగావాట్లు అండి అంటే ప్రజల్ని ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందనేది ఇదొక ఉదాహరణ అందుకే ఇదొక ఫేక్ సమ్మిట్ లోకల్ అని చెప్పిన ఫేక్ అని కూడా చెప్తున్నా ఇలా ఫేక్ సమ్మిట్ మూడవ విచిత్రం ఏంటంటే దీంట్లో డావోస్ కి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానంలో వెళ్లారు చాలా పెద్ద విమానంలో బెడ్రూమ్లు ఉంటాయి నాకు తెలియదు ఆయన ఎక్కడ తెప్పించుకున్నాడో బెడ్రూమ్ ఉన్న విమానం
హాయిగా పొడుకుని ఫ్రెష్ గా ఆపిల్ పండులాగా దిగినాడు డావోస్ లో ఒప్పందాలు కుదిరించుకున్నారు ఎవరితో అరబిందో గ్రీన్ కో అదాని ఈ మూడు కంపెనీలు ఒప్పందం కుదిరించుకున్నదానికి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డావోస్ కి వెళ్ళాల్సి వస్తుంది ఆయన కాఫీ టీ ఇచ్చినా వాళ్ళు వచ్చి ఒప్పందాలు చేసుకుంటారు దాంట్లో అరబిందో అయితే విజయసాయి రెడ్డి గారి బంధువుల కంపెనీ ఏకంగా అసలు కాఫీ ఖర్చు కూడా ఉండదు పేపర్ ఇంక్ ఖర్చు తప్ప సో డావోస్ వెళ్ళాడు ఓకే వెళ్ళాడు పోలే అనుకున్నాం అదే ఒప్పందాలు ఎస్ఐపిబిలో పెట్టారు మళ్ళీ అదే ఒప్పందాలని ఇన్వెస్టర్ సమ్మిట్కి తీసుకొచ్చి మళ్ళీ అదే చూపించినారు అంటే ఒక ఒప్పందం మూడు సార్లు ఏదో కొత్త ఒప్పందంలాగా చూపిస్తుంది ప్రభుత్వం అంటే ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది ఒకసారి మనందరం ఆలోచించాలి నిజంగానే పెట్టుబడులు వస్తాయి రాదో దేవుడికి తెలియాలి ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ మంత్రి గారే దీంట్లో ఎన్ని వస్తాయంటే చూడాలి 4 నెలలు పోతే కానీ తెలియదు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ బట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి అని చాలా తేలిగ్గా చెప్పేశాడు మంత్రి ఎవరు కోడిగుడ్డు మంత్రి ఆయన చెప్పినాడు బొత్స గారు కూడా ఇంకా దాదాపు అదే చెప్పినాడు అసలు దీంట్లో ఎన్ని పెట్టుబడులు వస్తాయో దేవుడికి తెలియాలి కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇండోసోల్ అనే ఒక కంపెనీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 25,000 ఎకరాలు ఆయన దొబ్బేస్తున్నారు నేను ఈరోజు సూటిగా చెప్తున్నా ఇదే ఆయన బినామీ కంపెనీ నేను క్లియర్ గా చెప్తాను ఇట్ ఇస్ నథింగ్ బట్ జగన్మోహన్ బినామీ సో ఇట్లా వాళ్ళ కంపెనీలతో ఒప్పందం 1,00,000 క్యాపిటల్ ఉన్న కంపెనీకి 25,000 ఎకరాలు ఇచ్చేస్తాం ఇట్లా వాళ్ళ బినామీలకి ఇచ్చి ఒకేదాన్ని 10 సార్లు చెప్పి మాయ మాటలు చెప్పి తప్పించుకునేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అండి అందుకే కియా ఫాక్స్కాన్ లాంటి అతి పెద్ద పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఆర్టికల్ కూడా వచ్చింది తమిళనాడులో కొంతమంది అధికారులు అక్కడ డబ్బులు అడిగారని అది కాదని ఆంధ్ర రాష్ట్రం గ్రీన్ కార్పెట్ వేసింది చాలా పర్ఫెక్ట్ గా చేశారు అందుకే మేము ఆంధ్ర రాష్ట్రం వచ్చామని ఆ రోజు కియా చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు కియా యాన్సిలరీస్ పెట్టిన కూడా చేశారు ఏకంగా కియా యజమాని అక్కడ ఉన్న ఎంపీ బెదిరించాడు కాంట్రాక్ట్లు అడిగాడు అవన్నీ బయటకు వచ్చినాయి ప్రజలందరూ చూశారు సో ఇది నథింగ్ బట్ లోకల్ ఫేక్ సమ్మిట్ ఇంకనా పెద్ద జరిగింది ఏం లేదు బాబు గారు అంటే ఒక బ్రాండ్ బాబు గారు చూస్తేనే పరిశ్రమలు వస్తాయి జగన్ చూస్తే జైలు తప్ప ఇంకా వేరేదేమి రావు అందుకే ఆయన అని చుట్టుపక్కలున్న 6 డజన్ దొంగలు ఈరోజు ప్రజా భూమిని ప్రజా ధనాన్ని స్వాహా చేసేదానికి ఇదంతా చేశారు ఈ సమ్మిట్ లో చాలా క్లారిటీగా అసలు ఒక్కటి కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి నాకు కంపడట్లేదు కెపాసిటీ లేని పరిశ్రమలు కంపెనీలు అనుభవం లేని కంపెనీలు వాళ్ళొచ్చి పెట్టుబడులు పెడతానంటే చాలా విచిత్రంగా నాకు అనిపించింది ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం అనేది ప్రభుత్వం పేర్కొంది తప్ప ఆ కంపెనీల నుంచి ఒక ప్రెస్ మీట్ కానివ్వండి ప్రెస్ రిలీజ్ కూడా రాలా ఎస్ మేము ఫలానా కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో 1,000,000 కోట్లు 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాం పెట్టుబడి పెడుతున్నాం అని ఒక్క కంపెనీ చెప్పలే వింతగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చూస్తే ఎక్కడ కానీ ఎంత డబ్బులు పెడుతున్నామో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నామో చెప్పలా సో ప్రభుత్వం లెక్కలు రాసేసుకుంది అంటే ప్రభుత్వ లెక్కలు కూడా ఒకరోజు ఒకటి వచ్చింది 2 రోజు ఒకటి వచ్చింది అందుకే నిన్న మొత్తం వివరాలు బయట పెడతాననుకున్నా అది కూడా పెట్టలేదు అందుకే నిన్న అమరన్న నేను ఆగాం ఒకరోజు ఆగి వాళ్ళు బయట పెడతారేమో అప్పుడు మాడదాం అనుకున్నాం కంపెనీ పేర్లు కూడా బయట పెట్టలే భయపడి ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి సో ఇది నథింగ్ బట్ ఫేక్ లోకల్ సమ్మిట్ జగన్ ఫేస్ వాల్యూ 0 అండి ఆయన పెట్టిన టార్చర్ కి ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిశ్రమలు పారిపోతలే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాదని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధమన్నా.